సుందరం రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఈ ప్రైవేటీకరణ ఈ ప్రైవేటైజేషన్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది సో ఎందుకు మంచి లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల్ని ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారు మరీ ప్రత్యేకించి ఈ హిందుస్థాన్ ఒకటి తర్వాత నెలకు కూడా ఇవే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి సో ఎందుకు మంచి ఆదాయాల్లో మంచి లాభాల్లో ఉండే కంపెనీస్ను కూడా మరి ప్రైవేటైజేషన్ చేస్తున్నారంట మరి దీని మీద మీరు ఏం చెప్తారు ఒకటి ప్రైవేటైజేషన్ ఎందుకు చేయకూడదో మీరు ఆన్సర్ చేయండి చేస్తే వచ్చే నష్టం ఏంటో కూడా ఆన్సర్ చేయగలగాలి హిస్టారికల్ డేటా ప్రకారం మనం చూసినట్లయితే ఓకే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ని కొన్ని కంపెనీస్ మనం చూద్దాం ఓకే సేల్ వాళ్ళు పెట్టిన కంపెనీ ఈరోజు అది ఆల్ టైమ్ హైలో రఫ్గా వన్ ఫార్టీ రూపీస్కి వెళ్ళి ఇప్పుడు వన్ ట్వంటీ రూపీస్ ట్రేడ్ అవుతుంది కంపెనీ అండ్ ఐఆర్సీటీసీ ఐపీఎక్ వచ్చినప్పుడు జస్ట్ ఫైవ్ థౌసండ్ కోర్స్ కంపెనీ ఇలా ఫిఫ్టీ థౌసండ్ కోర్స్ కంపెనీ అయింది ఓకే ఇంకా హిస్టారికల్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కి వెళ్ళామనుకోండి ఇండస్ట్రియల్ లోన్ కోసం పెట్టిన ఐసిఐసిఐ బ్యాంక్ అది ఫస్ట్ పెట్టింది ఇండస్ట్రియల్ లోన్స్ కోసం డిజైన్ చేసిన కంపెనీ అది దాన్ని ప్రైవైడేషన్ చేసిన తర్వాత యూ ఈకెన్ అండర్స్టాండ్ హౌ బిగ్ కంపెనీ దట్ వాజ్ అండ్ హౌసింగ్ లోన్స్ తక్కువ రేటుకి ఇవ్వాలని చెప్పేసి బిగిన్ చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది గవర్నమెంట్ బిగిన్ చేసింది నవ్వు ఇండియాస్ నెంబర్ వన్ లీడింగ్ బ్యాంక్ ఎయిట్ ల్యాక్ క్రోర్ ఎయిట్ ల్యాక్స్ క్రోర్ కంపెనీ అయిపోయింది అది అలాగే స్మాల్ స్కే సేవింగ్స్ని ప్రమోట్ చేయడం కోసం పెట్టిన యునైటెడ్ యూటీఐ యూటీఐ తర్వాత యాక్సిస్ బ్యాంక్ మరి నవ్ ఇస్ ద లీడింగ్ యా నవ్వు ఇట్ ఈస్ ద లీడింగ్ యాక్సిస్ బ్యాంక్ అయింది అలాగే మిగతా బ్యాంక్స్ కను చూసి లీడింగ్ కరెంట్ లీడింగ్ బ్యాంక్స్ కూడా అవన్నీ ఒకప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ చేసినాయి సో ప్రైవేటైజేషన్ అయిన తర్వాత మీకు వచ్చిన లాస్ ఏమిటి దాంట్లో ఎవ్రీబడీ కట్ బెనిఫిటెడ్ అండ్ మోర్ అవర్ కంపెనీ అంటే ఒక ఎంప్లాయీస్ ఒకటే కాదు కస్టమర్సు వాళ్ళకి మెటీరియల్ సప్లై చేసే వెండర్స్ వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే అండ్ అలాగే ఈ ఈ ప్రోడక్ట్ మొత్తం ఎంజాయ్ చేసే కన్జ్యూమర్సు ఓకే వీటి ద్వారా లాభం పొందే గవర్నమెంట్ ట్యాక్ టాక్సెస్ ద్వారా లాభం పొందే గవర్నమెంట్ అలాగే అందులో పనిచేసే ఎంప్లాయీస్ ఈ మొత్తం స్టేక్ హోల్డర్స్ ఓవర్వి చూసుకోవాలి మనం అందుకని ప్రాఫిట్ ఒకటే అక్కడ మెజర్మెంట్ కానే కాదు మెజర్మెంట్ మోర్ ఓవర్ గవర్నమెంట్ పర్పస్ రూల్ చేయటం రెగ్యులేషన్ రెగ్యులేటరీ ఏరియాస్పై అరేంజ్ చేసుకొని రూల్ చేయటం వరకే గవర్నమెంట్కి సొంతంగా రన్ చేసిన అవసరం ఏమని చెప్పండి అమెరికాలో మిలిటరీ కూడా ప్రైవేటైజ్ చేశారు దే హ్యాపీ అబౌట్ దట్ వన్ అవుట్కమ్ బాగానే ఉంది అందుకని ఇండియాలో కూడా వీటిని ప్రైవేటైజ్ చేసిన మాత్రమే నష్టమేం లేదు ఎందుకు చేయాలంటే నా దగ్గర ఆన్సర్ లేదు ఎందుకు చేస్తున్నారని దానికి బట్ చేస్తే వచ్చి ఏ లేదు అంటున్నాను ఎందుకంటే హిస్టరీ ఏం చెప్తుందంటే ప్రతి ప్రైవేటైజేషన్ కూడా చాలా సక్సెస్ అయిపోయింది అది సక్సెస్ చాలా వెల్త్ క్రియేట్ చేసింది చాలా వెల్త్ క్రియేట్ చేసింది ట్రేడర్స్ అందరికీ కూడా వెల్త్ క్రియేట్ చేసింది ఇన్వెస్టర్స్ అందరూ కూడా మనీ మీకు చేశారు అండ్ ఇవాళ గవర్నమెంట్ కంపెనీ ఏదైనా అయిపోయినా రెడీగా ఉన్నారు ఎప్పుడు నేను చూడండి ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో సో ఎకానమీలో మంచి కీలక పాత్ర పోషిస్తారు మనం ఒకసారి ప్రైవేట్ మాత్రం ప్రైవేటేషన్ అయినంత మాత్రమే గవర్నమెంట్ కంట్రోల్ ఉండదని కాదు సి ఇండియాలో ఇప్పుడు ఎవరైనా నువ్వు కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నావు అనుకోండి గవర్నమెంట్కి కంట్రోల్ చేస్తాయి ఏ రేట్ కమ్మాలి అనేది నువ్వు రైలు రన్ చేస్తా అనుకోండి ఎప్పుడైనా ప్రైవేటేషన్ చేస్తున్నాను రైల్వేస్ని టికెట్స్ వాళ్ళే కంట్రోల్ చేస్తారు సో గవర్నమెంట్ కంట్రోల్ ఎప్పుడు ఉంటుంది ఇండియన్ అన్ని సెక్టర్స్ మీద వాళ్ళు అయితే ఒకలాగా ప్రైవేట్ వాళ్ళతో ఒకలాగా ట్రీట్ చేయరు అందుకని గవర్నమెంట్ మెంట్ ఫర్ టు రెగ్యులేట్ ద ఇష్యూస్ అంతే అంతేగాని వాళ్ళు రన్ చేయడం కానే కాదు బెటర్ టు హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే బెటర్ టు ప్రైవేటైజ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్లేయర్స్ తీసుకుంటారు ఊహించండి గవర్నమెంట్ కనుక టెలికామ్ని ప్రైవేటైజ్ అయిపోతే ఒక బిఎస్ఎన్ఎల్ ఒకటే ఇంతమందికి ఫోన్ సప్లై చేసేదా ఇవాళ ఇండియాకి ఎవరన్నా ఏదైనా పొలిటికల్ లీడర్ మినహాయిస్తే ఇండియాలో ఏదన్నా ఎక్కువ మంది సొసైటీ బెనిఫిట్ పొందారంటే రిలయన్స్ ముఖేష్ అంబానీయే అతని బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు క్యాపిటలిస్ట్ అయ్యి ఉండొచ్చు జియో తెచ్చిన విప్లవం పైన పుణ్యమా అంట ఇవల్ల జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒక జీబీ ఫిలిప్పైన్స్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఒక జీబీ ప్రపంచంలో అంత చీప్గా వచ్చి కంటే చాలా తక్కువ వన్ జీబీ డేటా నీకు జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి రెండు వేల పదహారు ముందు వరకు కూడా వన్ జీబీ మూడు వందలు నాలుగు వందల రూపాయలు కాస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ బిఫోర్ జియో మార్కెట్లోకి రా రాక ముందు వరకు వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఎలా లాస్ అయ్యారు సో టెలికమ్ని ప్రైవేట్ అందరికి బెనిఫిట్ ఏమందారు ఓకే అందుకని ప్రైవేట్ చేసిన వల్ల లాస్ ఏం లేదు మన ఎంతటికీ మనం కమ్యూనిస్ట్ పాయింట్ ఆఫ్ లా ఆలోచించి ఎంప్లాయీస్కి సేఫ్టీ ఉండదు ఒక్కటే కాదు మనం చూడాల్సింది కన్జూమర్సు వెండర్సు డీలర్సు డిస్ట్రిబ్యూటర్స్ ఎంప్లాయీస్ అందరికీ ఫామ్గా చూడాలంటే ప్రైవేట్ అంటేనే కొంచెం ఎఫిషియన్సీ సో సర్వీస్ ఎంత మందికి రీచ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ తప్ప ఇంపార్టెంట్ తప్ప ఓన్లీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలని పెట్టుకోకూడదు ఇవాళ డిఫెన్స్ ఎందుకు మంది ఇస్రో ఒకటే ఉండేది ఇప్పుడు దాని కొన్ని ప్రైవేటేషన్ కొన్ని బోల్డెన్ కంపెనీస్ లైన్ వస్తున్నాయి వెల్త్ ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ఎస్ ఎంప్లాయ్మెంట్ వెల్త్ క్రియేట్ అవుతుంది అవుతుంది ఎస్ యువర్ రైట్ అందుకని హిస్టారికల్ డేటా చూస్తే ప్రైవేటేషన్ చేయటం వల్ల ఎలాంటి లాస్ లేదు లాస్ అయితే ఎలాంటి లాస్ లేదు ఓకే అందుకని ఈవెన్ ఎల్ఐసి కూడా ఇన్వెస్ట్ అందరూ వెయిట్ చేస్తే కూర్చుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది తప్ప ప్రైవేటైజేషన్ చేస్తుందని ఎవరు బాధ్యం పట్టలేదండి అందులో ఎంప్లాయీస్ ఎవరు జాబ్ ఏం పీకేట్లు అక్కడ అందరూ ఉంటారు సేఫ్టీగా ఉంటారు అందుకని ఎఫిషియన్సీ పెరుగుతుంది ఒక రీజన్ తప్ప ప్రైవేటైజేషన్ చేస్తే మీకు లాస్ అనే కాన్సెప్ట్ ఏం లేదు ఇక్కడ ఎందుకంటే ఎక్కువ వెల్త్ క్రియేజ్ ఐటీ ఎంప్లాయీస్ అందరూ ప్రైవేటే కంపెనీస్ అన్ని అన్ని ప్రైవేటే సో ప్రైవేటేషన్ అయితేందంటే ఒక ఒక జవాబుదారి వస్తుంది మేనేజ్మెంట్కి ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది మిగతా వాళ్ళతో కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది కొత్త టెక్నాలజీ పార్టీని మనం రిక్రూట్ చేసుకోవచ్చు తద్వారా ఎక్కువ ఎఫిషియన్సీ రావచ్చు అందుకని మన గవర్నమెంట్ కూడా బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేస్తుంది ఈ బ్యాంక్స్ వచ్చిన ఎన్పి మొత్తం తీసుకొని అందరూ కూడా ప్రైవేట్ వ్యక్తులను పట్టుకొస్తున్నారు ఎఫిషియన్సీ పెంచడం కోసం అండ్ మార్కెట్ చాలా పాజిటివ్ తీసుకుంది అందుకని పియ్యీ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా మూవ్ మూవ్ అవుతున్నాయి అందుకని గవర్నమెంట్ డూయింగ్ ఇన్ ద రైట్ థింగ్ ఐ థింక్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్ టర్మ్ మేబీ కొన్ని వర్గాలు సఫరంగా ఉండొచ్చు బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఏం చెప్తుందంటే ప్రైవేటేషన్ ఈజ్ గుడ్ ఫర్ ద ఎకానమీ అండ్ ఫర్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దట్స్ గుడ్ థింగ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద హిస్టరీ ఇట్స్ గోట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో అందుకని నాల్కో ప్రైవేటేషన్ అంత మాత్రాన గవర్నమెంట్ కంట్రోల్ ఏం ఉండదు అని అనుకోవట్లేదు ఎందుకంటే రెగ్యులేటర్ ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఇండియాలో ఏ ప్రోడక్ట్ అయిన సరే వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు కావాలంటే అందుకని ప్రైవేటేషన్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఉంటారు ఇంకా చెప్పాలంటే అందరూ అప్లై చేస్తారు సెకండ్ టైం అయిపోయి వచ్చినప్పుడు సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఈ సర్వీసెస్ అనేవి ఇంకా బాగా రిమోట్ లెవెల్లో వైడ్ గా రిమోట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో రీచ్ అవుతాయి అదే విధంగా వెల్త్ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా క్రియేట్ అవుతుంది అంటే వెల్త్ ని కూడా డెమోక్రసీ డెమోక్రసీ చేసినట్టు అవుతుంది అందరికి అందరికి ఏజెంట్ ఉంది హిస్టరీ అదే చెప్తుంది ఒక ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు ఒక యాక్సిస్ బ్యాంక్ కావచ్చు ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు ఇవన్నీ కూడా అలా వచ్చి వెల్త్ క్రియేట్ చేసింది ఒక ఐఆర్సిటీసీ కావచ్చు ఒక బిహెచ్ఎల్ కావచ్చు ఒక బిఈఎల్ కావచ్చు ఒక మెదానీ కావచ్చు నథింగ్ రాంగ్ అది ప్రైవేటైజేషన్ అవటంలో ఏం రాంగ్ ఏం లేదు ఈవెన్ ఎస్బీఐ కూడా గవర్నమెంట్ దగ్గర కానీ అందులో లిటరలీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పబ్లిక్ దగ్గరే ఉంది కదా అంత మాత్రమే గవర్నమెంట్ కంట్రోల్ లేదని చెప్పలేం కదా సో ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రైవేటైజేషన్ కావడం వల్ల సర్వీసెస్ అనేవి సులభతరం అవుతాయి వినియోగదారుడికి సులభతరం ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో కూడా అతను వాటిని తీసుకోవచ్చు అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే హండ్రెడ్ బుల్లెట్ ట్రైన్స్ ప్రవేశపెడుతున్నాను నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా జస్ట్ ఇమాజిన్ ఐఆర్సిటీసీ ఎంత పెద్ద కంపెనీకి పోతుంది దాంట్లో వాళ్ళు ఇంకా క్రూసి టూరిజంలోకి ఎంటర్ అవుతున్నారు చాలా పెద్ద బిజినెస్ ఏరియా అది అందుకని లెట్ డూ ద గివ్ ద ఫ్రీడమ్ మీరు దాని మీద ఒక దాని మీద కంట్రోల్ చేయకుండా మీరు కనుక ప్రైవేట్ ఇస్కల్ ప్లాన్ చేశారనుకోండి చాలా ఏరియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు సో అపోహల్లో నుంచి బయటకు వచ్చే ప్రైవేటైజేషన్ చేస్తే ఏదో అయిపోతుంది ఏదో ఏదో జరిగిపోతుంది నష్టాలు జరిగిపోతాయి ఎఫిషియన్సీ ఉంటే ఇక సర్వే ఎవ్రీవేర్ ఇక్కడ అది ఇది గవర్నమెంట్ అనే రీజన్ లేదండి అందరూ ఐటీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత పబ్లిక్ పర్సెప్షన్ కూడా చాలా చేంజ్ అయింది ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మ్యారేజ్ అన్నారు ఇప్పుడు ఐటీ జాబ్ ఉంటేనే మ్యారేజ్ అంటున్నారు ఇంకో లేకపో అబ్రాడ్లో ఉంటేనే మ్యారేజ్ అంటున్నారు సో ఎఫిషియన్సీ డజ్ మ్యాటర్ తప్ప గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి అది ఇదేం లేదు సో ప్రైవేటేషన్ ఇస్ గుడ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ స్ట్రాంగ్ బిల్ మేబీ ఎంప్లాయ్ పాయింట్ ఆఫ్ వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి ఉండొచ్చు జాబ్ ఏదైనా తీసేస్తారని బట్ ఎక్కడున్నా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది లా లేబర్ లాస్ ఇవన్నీ కూడా సో లెట్ డౌన్ విత్ ప్రైవేటైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు అంటే ఇవాళ ఈ సందర్భంగా మీ ద్వారా నాకు కూడా చాలా క్లారిటీ వచ్చింది అంటే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తే సో వాటి వల్ల సర్వీసెస్ అనేవి ఎంత గ్రౌండ్ లెవెల్లోకి ఎక్స్ప్లోర్ అవుతాయి ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది సర్వీసెస్ ఎంత సులభతరం అవుతాయి సో ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మీ ద్వారా నేను కూడా తెలుసుకోగలిగాను అదే మన ప్రేక్షకులు కూడా తెలియచేయగలిగాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుందరూ సార్